सामने देखो जी। उसके लिए हम लोग सरप्राइज चेक्स बंडला गुड़ा मंडल में सरप्राइज चेक्स करने के लिए मी सेवा सेंटर इंस्पेक्शंस कर रहे हैं। उसमें हम लोग उनके पास अगर कुछ डॉक्यूमेंट्स पेंडिंग रखे, एप्लीकेशंस पेंडिंग रखे, या किसी वजह से पब्लिक को तकलीफ या इनकन्वीनियंस हो रही, वो वेरीफाई करने के लिए आज हम लोग ये सेंटर मी सेवा सेंटर विजिट करें हैं। यहाँ पे पूरे डॉक्यूमेंट्स ऑनलाइन सही तरह से हो रहे, लेकिन पब्लिक जो है वो अगर सही तरह से पूरे जो मैंडेटरी डॉक्यूमेंट्स है सबमिट करेंगे तो इमीडिएट प्रोसेसिंग होगा, और डॉक्यूमेंट्स पूरे स्कैन करके रख दिए तो विद इन वन वीक पूरे डॉक्यूमेंट्स विथ इंक्वायरी आप लोगों को ऑनलाइन मी सेवा सेंटर से आप ले सकते। अगर बीच में कोई ब्रोकर्स या मिडिलमैन आपके पास आके हम लोग जल्दी करा देंगे, हमको तहसील ऑफिस में ये लोग जानते हैं, ये लोग पहचानत के हैं, ऐसा कोई पब्लिक में अफवाह फैला रहे तो उस पर आप लोग यकीन नहीं करना। आप लोग अगर इमरजेंसी सर्विसेज के लिए कुछ भी अर्जेंसी है तो आप डायरेक्ट हम लोगों को अप्रोच कर सकते हैं, और बीच में ब्रोकर्स को किसी को भी आप लोग उन पर भरोसा नहीं करना और उनको एंटरटेन नहीं करना। और जो ऑनलाइन इंटरनेट सर्विसेज है वो सेंटर्स में हमको इन्फॉर्मेशन आया है कि वो लोग अमाउंट ज़्यादा डिमांड करके हम लोग जल्दी आपको सर्टिफिकेट्स दिलाएंगे, ऐसा कुछ वो लोगों को मतलब मिसगाइड करके भी कर रहे हैं, ये भी हमारे नोटिस में आए हैं। हम लोग इसलिए वो सेंटर्स पे भी एक्शन लेंगे और उनके ऊपर भी सरप्राइज रेड्स करके उनके लाइसेंसेस भी कैंसिल करा देंगे। రేషన్ కార్డు లేదు కాబట్టి వాళ్ళు మాకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఆన్లైన్ అవ్వలేదు స్కాన్ చేయాలి క్లాస్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్కి అన్ని స్కాన్ చేస్తున్నాం అన్ని ఇచ్చేస్తున్నారా కాకపోతే ఇన్కమ్ ఒకటి మేడం ఆధార్ కార్డు రేషన్ కార్డే అడుగుతుంది అందులో ఏది మాస్క్ అంటే రేషన్ కార్డు చేస్తున్నాం అలా కాదు ఇప్పుడు మేము ఉదయం మీటింగ్ పెట్టాము కదా దాంట్లో ఏది మ్యాండేటరీ అని ఒక లిస్ట్ ఇస్తున్నాను ఇప్పుడు గ్రూప్లో పెడుతున్నాను అది ఉంటేనే మీరు ఆన్లైన్ చేయాలి అవన్నీ వచ్చిన తర్వాతనే చేయాలి అవి ఏంటి అక్కడ ఇది కాకపోతే దాని ప్రాసెస్ బట్టి తీసుకుంటాం నాకు అది అయ్యేది ఎలా చేస్తారు అది ఆన్లైన్లో చేస్తారు జిహెచ్ఎంసి ఓపెన్ చేసిన తర్వాత కలెక్షన్ బాగా రిజిస్ట్రేషన్ అయితే 1000 రూపీస్ కలెక్షన్ తీసుకోవాలి కలెక్షన్స్ సర్టిఫికేట్స్ కాదమ్మా అక్కడ మళ్ళీ ఫీ అక్కడ ఏమన్నా ఫీ పే చేసేది ఉంటుందా మున్సిపల్ ఆఫీస్లో ఏం లేదు आगे तो अच्छा వాళ్ళకి మ్యానువల్ కాపీ తీసిస్తున్నారా మేడం వీళ్ళు కాపీ కస్టమర్స్కి ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల
మాకు మిడిల్ మ్యాన్ మధ్యవర్తులు రావడము, మీ దగ్గర నుండి ఇవన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర ఎత్తి పెట్టుకొని డబ్బుల కోసం పబ్లిక్ ని తిప్పడం, ఇలాంటివన్నీ జరుగుతా ఉంది. అందుకే మేము ఇప్పుడు సర్ప్రైజ్ చెక్ అసలు మీకు లైసెన్స్ ఉందా లేదా, ఏం లైసెన్స్ ఉంది మీకు, మరి లైసెన్స్ లేకుండా ఇవన్నీ ఎలా నడుపుతారు, ఎంత నడుపుతారమ్మా మీకు, ఒక ఇంటర్నెట్ సెంటర్ నడపడానికి ఒక లైసెన్స్ ఉండాలా, మరి ఏంటిది సర్వీసెస్ నడుస్తున్నాయి, ఆన్లైన్ సర్వీసెస్ నడవాలి అంటే ఒక పర్మిషన్ ఉండాలా, ఉండాలా, లైసెన్స్ ఉండాలి కదా, మరి లైసెన్స్ లేకుండా ఇవన్నీ ఎలా చేస్తారు, నేను మిమ్మల్ని ఎలా ట్యాచ్ చేయాలి, మీరు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది మాకు ఎలా తెలుస్తుంది. ఇప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అని కూడా పెట్టారు ఇక్కడ, అలా ఎలా ఇస్తారు, డేటా స్టోరేజ్ ఉండదు, డాక్యుమెంట్స్ సరిగ్గా స్కాన్ చేయరు, మీరు చేయాల్సిన అవసరం ఏముంది, మీరు చేయాల్సిన అవసరం ఏమి, అప్డేట్ చేస్తున్నారు కదా, మీరే చేస్తున్నారు.